వరల్డ్ ఈ రోజు నేను ఆంధ్రా స్పెషల్ వెజ్ స్టూ దప్పలం తయారు చేయబోతున్నాము ఈ రోజు ఏంటంటే స్పెషల్ అది ఈ రోజు నేను చేసే దప్పలంలో చిలకడ దుంబ స్వీట్ పొటాటో యాడ్ చేయబోతున్నాం స్వీట్ పొటాటో దప్పలం తయారు చేయబోతున్నాం అది కూడా ట్రెడిషనల్ మెథడ్ లో క్లే పాట్ లో మట్టి కుండలో నేను తయారు చేయబోతున్నాము తప్పకుండా మీరు కూడా అలాగే ట్రై చేసి చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం స్వీట్ పొటాటో దప్పలం ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇప్పుడు మనం స్వీట్ పొటాటో దప్పలం తయారు చేయబోతున్నాము దానికి నేను ఇక్కడ స్వీట్ పొటాటో తీసుకున్నాము ఇది ఏంటంటే బాగా వాష్ చేసి ఒక చిన్న పీసెస్ గా అంటే ఇంత పొడు పీస్ థిక్నెస్ కూడా ఇలా ఉండాలి ఈ పీసెస్ లో కట్ చేసి నేను వాటర్ లో యాడ్ చేశాము నెక్స్ట్ మనం చింతపండు తీసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు వాటర్ లో సోక్ చేసి పెట్టుకున్నాము మనం చింతపండు జ్యూస్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాము దీన్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత దీనిలోకి కావాల్సినంత వాటర్ కూడా మనం దీనిలోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం చిలకడ దుంప కట్ చేసి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేద్దాం దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అలాగే టూ మీడియం సైజ్ టొమాటో కట్ చేసి పెద్దగా కట్ చేసి పెట్టుకున్నది అలాగే ఒక పెద్ద ఉల్లిపాయలు ఇలాగే పెద్ద పీస్గా కట్ చేసి పెట్టుకున్నాము అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాము దాన్ని ఇప్పుడు దీనిలోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మనం దీనిలోకి కారం పొడి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ కారం పొడి తీసుకున్నాము యాడ్ చేద్దాం నెక్స్ట్ దీనిలోకి ధనియాల పౌడర్ అండి ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అండి రెండు కలిపి వేయించిన పొడి అండి ఇది కూడా దీనిలోకి యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ దీనిలోకి కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి వేసిన తర్వాత ఇది ఇప్పుడు మనం ఒకసారి బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు మనం పొయ్యి మీద మన క్లే పాట్ పెట్టుకున్నాం కదా ఇది హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాయిల్ వచ్చే వరకు మనకి ఇది హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత దీనిలో వేసిన వెజిటబుల్స్ అన్ని బాగా కుక్ కావాలి అప్పటి వరకు మనం ఇది నెక్స్ట్ ఒక మీడియం ఫ్లేమ్ లో పెట్టి మిగతాది కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టి బాగా కుక్ చేద్దాం ఒకసారి మూత తీసి చూద్దాం చూసారు కదండి చిలకడ దుంప బాగా కుక్ అయింది ఇప్పుడు మన చిలకడ దుంప దీనిలో వేసిన వెజిటబుల్స్ అన్ని బాగా కుక్ అయింది కదా నెక్స్ట్ మనం ఏంటంటే ఇది కొంచెం థిక్ గా రావడానికి మనం ఇక్కడ బియ్యం పిండి తీసుకున్నాము బియ్యం పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసి మనం దీనిలోకి యాడ్ చేయబోతున్నాము అలా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ బాయిల్ చేస్తే మనకి ఈ చారు కూడా కొంచెం థిక్గా మనకి వస్తుంది మనకి అది చేద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ ఇది బాయిల్ చేసిన తర్వాత బాయిల్ చేయడానికి పెడతా ఆ టైంలో మనకి తాలింపు కూడా తయారు ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నె పెట్టుకున్నాము ఫ్లేమ్ ఆన్ చేసి ఈ గిన్నె వేడి అయిన తర్వాత దీనిలోకి ఆయిల్ యాడ్ చేద్దాం దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేద్దాం ఆవాలు చిటపడి లాడిన తర్వాత దీనిలోకి ఎండమిరపకాయలు యాడ్ చేద్దాం తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు మనం దప్పలంలో యాడ్ చేద్దాం ఇప్పుడు స్వీట్ పొటాటో దప్పలం ఇక్కడ రెడీ అయింది స్వీట్ పొటాటో దప్పలం ఇక్కడ రెడీ అయింది మనం ఇప్పుడు ట్రెడిషనల్ మెథడ్లో క్లే పాట్లోనే చేసాము
ఇది మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ, చాలా వెరైటీగా ఉన్న ఈసారి నేను స్వీట్ పొటాటోతో చేసాము. అందుకని ఇది ఒక వెరైటీగా ఉంది, కొంచెం స్వీట్ కొంచెం పుల్లగా అన్ని మిక్సింగ్ దీనిలో. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటాను. జీను.